వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి విద్యుత్ శాఖలో ఏంటంటే చాలా ఉద్యోగాల భర్తీ అయితే జరిగాయండి. మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీకు తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ మనకు జాబ్ అయితే ఉంటుంది. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో కూడా మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే ఉంటుంది. అది కూడా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా స్టైఫండ్ అంటే మినిమం మనకి 20,000 వరకు కూడా ఎవ్రీ మంత్ అంటే మనకి ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్లో జస్ట్ స్టైఫండ్ మాత్రమే ఇస్తున్నారండి, అది శాలరీ అయితే కాదు. సో అది మనకు ఆఫ్టర్ మనకి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వేరే ఒక జాబ్ అనేది ఉంటుంది. సో దీనికి అనేది ఎగ్జామ్ అయితే లేదండి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ మనకు మెరిట్ ఆధారంగా అయితే తీసుకుంటున్నారు. చాలా మంచి నోటిఫికేషన్. సో దీన్ని అయితే మిస్ అయితే అవ్వకండి, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా, చివరి వరకు అయితే చూడండి. అండ్ అది చంద్రకళ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము, చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డేట్న 19th నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది ఒక అప్రెంటిషిప్ టైప్ అండి. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మహారత్న ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ప్రామిసింగ్ ఎనర్జెటిక్ అండ్ బ్రైట్ క్యాండిడేట్స్ ఫర్ అప్రెంటిషిప్ ఫర్ 1 ఇయర్ డ్యూరేషన్ ఫర్ ఇట్ సౌతర్న్ రీజన్ ఇచ్చారు. సో మనకి సౌతర్న్ రీజన్లో ఏంటంటే 1 ఇయర్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ఇస్తారని అయితే చెప్తున్నారు. సో అది బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి. మనకి ఆంధ్రాలో తెలంగాణలో అంటే మనకి సౌతర్న్ రీజన్ ఏమొస్తుంది, ఆంధ్ర తెలంగాణ తమిళనాడు వస్తాయి కదా. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే అప్రెంటిషిప్ ట్రేడ్ సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం. తర్వాత ఇది తెలంగాణవి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అప్రెంటిషిప్ ట్రేడ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ 1 వేకెన్సీ ఉంది. అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రీషియను 27 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం టోటల్ ఏంటంటే 32 వేకెన్సీస్ అయితే మనకి ఏపీలో అయితే ఉన్నాయి. సో ఏపీలో మొత్తం 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అది. అండ్ మనకి ఇక్కడ తెలంగాణలో ఏమి ఇచ్చారో చూద్దాం. సో తెలంగాణలో అయితే మనకి సిఆర్ ఎగ్జిక్యూటివ్ 1 వేకెన్సీ, ఎగ్జిక్యూటివ్ లా 2 వేకెన్సీ, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 4 వేకెన్సీ, అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ మనకి డిప్లొమా ఎలక్ట్రికల్ 3 వేకెన్సీ. సో గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి 2 వేకెన్సీ, అండ్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ 3 వేకెన్సీ, ఐటీఐ ఎలక్ట్రీషియన్ 20 వేకెన్సీ, అండ్ మనకి ఏంటంటే రాజభాష అసిస్టెంట్ 1 వేకెన్సీ. ఇక్కడ టోటల్ 36 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి ఆంధ్రాలో 32 ఉన్నాయి, తెలంగాణలో 36 ఉన్నాయి. మనకి టోటల్గా మనకి సౌతర్న్ రీజన్లో ఎన్ని ఉన్నాయంటే 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 68 వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే అంటున్నారు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఆ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇస్తారని చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు. సో ఆ ట్రైనింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు, అండ్ తెలంగాణ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎంపీ కుంట, కడప, కర్నూలు, కూటి, అలాగే నాగార్జున సాగర్, వైజాగ్. సో ఇవి ఆంధ్రప్రదేశ్. ఇవి ఏంటంటే తెలంగాణ వచ్చేసరికి హారేష్కు సికింద్రాబాద్, ఇది ఘట్కసర్ అండ్ ఖమ్మం, మహేశ్వరం అండ్ వరంగల్, నిజామాబాద్. సో ఇవి అంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్లో అయితే మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో మనకి దీనికి ఎగ్జామ్ అయితే ఏం లేదండి, జస్ట్ మీరు ఆన్లైన్లో అనేది అప్లై చేసుకుంటే మీ మెరిట్ ఆధారంగా అయితే మీకు డైరెక్ట్గా జాబ్లో అనేది చేర్పించుకుంటారు, ట్రైనింగ్ అనేది ఇచ్చేస్తారు. సో అది ఇక్కడ మనకి బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
సో ఇప్పుడు మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మంత్లీ స్టైఫండ్ అమౌంట్. మనకి ట్రైనింగ్లో ఏంటంటే సమ్ మనీ ఇస్తారు, ఎందుకంటే ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఏదైనా అదర్ ఉంటాయి కదా, వాటి కోసం స్టైఫండ్ మాత్రమే ఇస్తారు. ఇదైతే శాలరీ అనేది కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో శాలరీని ఇదేనా అని అనుకుంటారు చాలామంది. సో శాలరీ అనేది కాదండి, మనకి ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. ట్రైనింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ జాబ్లో శాలరీ, అదర్ బెనిఫిట్స్, ESFPF అవి వేరేగా ఉంటాయి. సో ఇది అయితే మనకి ట్రేడ్ నేమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషను మంత్లీ స్టైఫండ్. సో ట్రేడ్ నేమ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి ఐటీఐ అండ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. సో ఎలక్ట్రీషియన్ పోస్టులు మనకు చాలా ఉన్నాయి మనకి ఆంధ్రాలో, తెలంగాణలో. సో అదొకటి, మొత్తం ఏంటంటే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కలిపి. సో మొత్తం వాళ్ళకి ఏంటంటే ఐటీ వాళ్ళకి 13,500 అయితే పే చేస్తారు స్టైఫండ్. అదొకటి. అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఉన్నది కదా, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15,000 అనేది ఉంటుంది, ఇన్క్లూడ్ డీబీటీ ఆఫ్ 4,000 అయితే ఇస్తారంట. సో అదొకటి. అండ్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ ఉంటారు కదా, అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటారు కదా, వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి 17,500 నుంచి విత్ ఇన్క్లూడింగ్ 4,500 అయితే వస్తుందంట. సో అది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంటు, పర్సనల్ మేనేజ్మెంటు ఇండస్ట్రియల్ రిలేషనర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి 17,500 అయితే వీళ్ళకైతే ఉంటుంది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అంటే మాస్టర్ ఇన్ సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకి 17,500. అండ్ లా ఎగ్జిక్యూటివ్ వచ్చారు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డిసిప్లైన్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, ఎల్ఎల్బి చేస్తారు కదా, 3 ఇయర్స్ ప్రొఫెషనల్ కోర్స్ ఉంటుంది కదా, వాళ్ళు లా చేసిన వాళ్ళు, వీళ్ళకి కూడా 17,500 అయితే ఉంటుంది. అండ్ రాజభాష అసిస్టెంట్ బిఏ హిందీ విత్ ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, సో అది ఆ జాబ్కి అయితే 17,500 స్టైఫండ్ అనేది ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, జాబ్ వేకెన్సీ అండ్ ఆల్సో స్టైఫండ్. అయితే దీనికైతే ఇక్కడైతే చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్లై చేసేసరికి మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి అని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అయితే వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది www.powergrid.in అని ఇచ్చారు కదా. సో అందులోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ని చేసి అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఫోటోగ్రాఫ్ ఇలాంటివన్నీ కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ సైన్ ఇవన్నీ కూడా, సిగ్నేచర్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అని అయితే ఇచ్చారు కదా. ఓపెనింగ్ డేట్ వచ్చరికి 28/2024 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చరికి ఏంటంటే 8/9/2024 అని అయితే ఇచ్చారు. సో మనకి 8 సెప్టెంబర్ వరకు అయితే డేట్ అనేది ఉంది. సో అది. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు వీళ్ళకనేది మెయిల్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ఈ జాబ్ గురించి డీటెయిల్స్ ఫుల్గా కావాలనుకోండి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అనేది చెప్తారు. సో మీకు అప్పుడు డౌట్స్ అని కూడా వాళ్ళు అప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తారు. సో ఇది అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.